ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డిని కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత 3 రాజధానులంటూ జగన్ కొట్టిన దెబ్బకు దాదాపు అన్ని ప్రతిపక్షాలు రోడ్డు పట్టుకు తిరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఇంకో పార్టీతో పొత్తులే పెట్టేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో టికానా కూడా లేని బీజేపీ నేతల్లో స్పష్టమైన చీలిక వచ్చేసింది. వామపక్షాల్లోని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అయితే చంద్రబాబుతో పాటలు రోడ్లపై జోలె పెట్టుకుని తిరుగుతున్నారు. రెండో పార్టీ సిపిఎం అసలు ఎక్కడా కూడా చప్పుడే చేయటం లేదు. కాంగ్రెస్ అయితే ఏం మాట్లాడాలో కూడా తేల్చుకోలేకపోతోంది. స్థూలంగా ఇది రాష్ట్రంలోని ప్రతిపక్షాల పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు ఇటువంటి పరిస్థితి ఎదురై ఉండదేమో. జగన్ కు వ్యతిరేకంగా తానొక్కడే పోరాటం చేయలేకపోతున్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే తనకు మద్దతుగా రంగంలోకి జనసేన పవన్ కళ్యాణ్ కూడా తీసుకొద్దామని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఎగురుకుంటూ వెళ్లి బీజేపీ చంకలో ఎక్కి కూర్చున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా జగన్ పై ఎటువంటి ఒత్తిడి తేయలేకపోతున్నారు. ఎందుకంటే జగన్ ప్రతిపాదనను కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరికొందరు నేతలు వ్యతిరేకిస్తున్న నేతలకు కౌంటర్లిస్తున్నారు. దాంతో కమలం పార్టీ నేతలే రెండుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో తనకు తానుగా పొత్తు పెట్టుకుంటానంటూ ఎగురుకుంటూ వచ్చిన పవన్ ను బీజేపీ దగ్గరకు తీసుకుంది. కానీ పవన్ స్థిరత్వంపై కమలం పార్టీ నేతల్లో పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడేమి మాట్లాడతాడో పవన్ కే తెలియదు కాబట్టి. హైకోర్టుని కన్నూరులో పెట్టడాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తే పవన్ మీడియా సమావేశంలో వ్యతిరేకించారు. దాంతో బీజేపీ నేతలకు షాక్ కొట్టినట్లయింది. దీన్ని బట్టి జగన్ కొట్టిన దెబ్బ ప్రతిపక్షాలకు మామూలుగా తగలలేదని అర్థమైపోతోంది. నిజానికి జగన్ అధికారంలోకి రాగానే వయసులో చిన్నవాడైన జగన్ పరిపాలనను ఎలా సాగిస్తారు అనే ఆలోచన అందరిలో ఉన్న విషయం వాస్తవమే. కానీ గడిచిన 7 నెలల తర్వాత అలా అనుకున్న వారంతా కూడా ఇప్పుడు నోటిపై వేలు వేసుకుంటున్నారు. ఎస్, జగన్ పాలనలో 1% కూడా అవినీతి లేకుండా నిజాయితీగా పరిపాలనను సాగిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు. అందుకే అంటారు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదని. జగన్ అన్న విషయంలో అది మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు 3 రాజధానుల పేరు మీద చంద్రబాబు టీం రచ్చ చేస్తోంది. కానీ ఆంధ్ర జనాలు వారిని నమ్మే పరిస్థితి లేదు. హై పవర్ కమిటీ నివేదికతో జగన్ వ్యూహం కూడా పూర్తిగా అర్థమైనట్టే తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.